19 నుండి జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జొన్నవాడ వైద్యాధికారి నస్రీన్ బాను అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై జొన్నవాడలో వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. 19వ తేదీ నుండి 3 రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని వైద్యాధికారి నస్రీన్ బాను తెలిపారు. 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ANMలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం అండి, నేను జొన్నవాడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. ఈరోజు మేము జొన్నవాడ పిహెచ్సి పరిధిలో ఈరోజు పల్స్ పోలియో ప్రోగ్రాం మీద ర్యాలీ జరపడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా ఈ ప్రజలందరికీ మనకు 19వ తారీఖు పల్స్ పోలియో ప్రోగ్రామ్ మొదలవుతుందని అవగాహన ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం సందర్భంగా 5 సంవత్సరాల పిల్లలందరికీ పల్స్ పోలియో 2 చుక్కలు తప్పనిసరిగా వేయించమని చెప్పడం జరిగింది. ఏ ఒక్క పిల్లోడు కూడా ఈ పల్స్ పోలియో 2 డ్రాప్స్ ఎవరు మిస్ కాకూడదు. ప్రతి ఒక్క పిల్లలకి పల్స్ పోలియో అందాల. ప్రతి ఒక్క పిల్లలు హెల్తీగా పోలియో ఫ్రీ నేషన్ అది కావాలని చెప్పేసి ఒక ఎయిమ్ టార్గెట్తో మనం ఈ పోలియో ప్రోగ్రామ్ జరుపుతున్నాము. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మన క్యాంప్ అంటే మేము ఈ ర్యాలీ జరిపాము. అందుకని ఎలాగైనా ఈ 19, 20, 21 తారీఖు 3 రోజులు ప్రజలందరూ కూడా వాళ్ళ పిల్లల్ని బూతుల దగ్గర వచ్చి పోలియో డ్రాప్స్ వేయించుకోవాలని చెప్పేసి చెప్తున్నాము.